శాంతి బిజీగా ఉన్నారా సార్? కొంచెం. ఎనీథింగ్ అర్జెంట్? నేను పల్లవిని తీసుకొని వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి సార్. ఏమైంది? బిజీగా ఉన్నారు కదా, తర్వాత చెప్తాను సార్. ముందు మేము హైదరాబాద్ వెళ్ళాలి, అన్నయ్యని కలవాలి. అలాగే శాంతి, టికెట్స్ అరేంజ్ చేస్తాను. అలాగే సార్. హలో దుర్గా. ఎక్కడున్నారు డాడ్? ముంబైలోనా? అవును, ఎంబసీ హోటల్. ఏనానా? ఏం లేదు. ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చా? మాట్లాడమేంటి దుర్గా, ముంబైలో ఏం చేస్తున్నా? పల్లవి కోసం వచ్చాను. పల్లవియా? పల్లవి ఎవరు? సత్య అంకుల్ కూతురు డాడ్. ఆ పల్లవియా? ఇక్కడ ముంబైలో ఆర్కే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది. తనను కలవటానికి వచ్చాను. నాకేం అర్థం కావట్లేదు. తనని నువ్వు కలవడం ఏంటి? అది ముంబై దాకా వచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు రాకపోతే ఒళ్ళు మండిపోతుంది. I love her, Dad. And she loves me too. నేనంటే తనకి ప్రాణం, Dad. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏమైంది? పల్లవి కంగారు పడుతుంటే ఇక్కడికి వచ్చాను. బుల్లెట్ తగిలిందని చెప్పాను. చాలా ఎమోషనల్ అయింది. ఏయ్ పల్లవి, పెళ్లి చేసుకుందా? ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందా. పెళ్ళ? మీరు పెళ్లి చేసుకున్నారా? లేదు రెడ్, చేసుకోబోయాం. ఈలోగా శాంతి అంటే అక్కడికి వచ్చాడు. పల్లవి, ప్రేమించుకుంటున్నావు ఆంటీ. నువ్వు మాట్లాడకు, ఇంటికి పో. ఆంటీ చాలా కోపంగా ఉన్నారు డాడ్. పల్లవిని హైదరాబాద్ తీసుకెళ్తున్నారట. తను మెసేజ్ పెట్టింది. భగవంతుడా, ఏంటిదంతా? సత్యంత గొడవ చేస్తాడు. బుద్ధి లేదా నీకు? ప్రేమించడానికి నీకు సత్య కూతురే దొరికిందా? ఆ అమ్మాయి ఎవరో తెలియకపోతే సరే, తెలిసా కూడా ప్రేమాదోమ అని ఎలా బయలుదేరా? ఏం జరుగుతుందో తెలీదా? మతి పూర్తిగా చెడిపోయిందా?
ఇష్టమనేది బ్యాక్గ్రౌండ్ లో అడ్రస్లు చూసుకొని రాదు కదా. చాలే నార్మల్. డైలాగులు ఒకటే, అన్నీ చూసుకునే ఇష్టం రాదు నిజమే, కానీ వచ్చిన ఇష్టాన్ని పరిస్థితిని బట్టి ప్రకటించాలా లేదా మనసులోనే దాచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఆ ఇంగితం మనకుండాలి. పల్లవితో ప్రేమ పెళ్లి కుదిరే విషయమేనా? కాదు అని తెలిసి ఇంత దూరం ఎందుకు రానిచ్చా? అనకండి డాడ్ ప్లీజ్, పల్లవి లేకుండా నేను ఉండలేను. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. ప్లీజ్ డాడ్, మీరు వాళ్ళతో మాట్లాడండి. ఎవరితో? సత్యతోనా? గేటు దగ్గర నుంచే వెళ్ళగొడతాడు. పోనీ ఆర్కే అంకుల్తో మాట్లాడండి డాడ్. ఆర్కే చాలా సమస్యలో ఉన్నారు, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేసే ప్రసక్తే లేదు. హెల్ప్ మీ డాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. ముందు హైదరాబాద్ వెళ్దాం పదా.